క్షణాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది. తొక్కలోది ఇంత సీరియస్ ప్రాబ్లం ని కామెడీ అనుకుంటారేంటలియా? అనియా కామెడీ కాదు సీరియసే. సీరియసా? అయ్యో బాబోయ్ ఏంట్రా ముసలి అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది, కొరత నేను కొమ్మ తీసి. అయ్యో బాబోయ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మ కాలు పట్టుకుంటామా, నాకు నీకు సంబంధం. ఓహో మనని కాదా, ఆయన కూడా నీకా కూర్చుందండి. రామయ్యా ఇందా తినయ్యా. ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని. అప్పుడు రాముడు గురించి చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. అరే గద్దముక్కు ఆ కెమెరా ఇటు తిప్పరా. హలో ఇది వైరల్ కోసం, మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు. అనయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా? ఈ సెన్సేషనల్ స్టార్ కి బూస్టింగ్ స్టార్ ఆవిడే. ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు. ఆఫీసు, ఇల్లు, కాలేజీ, బస్ స్టాప్, రైల్వే స్టేషన్, ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది. ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది, దానికి కారణం మగాడు. ఇదేందే కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఇరు పుష్పం సూత్రమేందే? క్యాలీఫ్లవర్ ని ఏమన్నా అన్నా అంటే ఊరుకోను. ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టమూ ఉండదు. క్యాలీఫ్లవర్ ఆలోచన కరెక్టేనే. ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడు శీలానికి విలువ ఇవ్వాలి. శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం. అది లెక్క మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాడ్రా, వీటికి మనం సపోర్ట్ చేయాలరా. ఏమంటారు? చూసారుగా ముగ్గురు అమ్మాయిలు ముచ్చటపడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్. నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా? దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా? ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిల్చేలా ఉన్నాడు. రమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడానికే ఈ క్యాలీఫ్లవర్ గాని దించి నాటకాడుతున్నాడు. ఇదిగో సంజాసరావు, మీడియా సాక్ష్యంగా చెప్తాండా, నీ నాటకాలు బయట పెడతా. ఆ క్యాలీఫ్లవర్ గాడు నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా. కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా తగులుకున్నాయందయ్యా. ఆ ఎర్రి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా? ఇదిగో వీరు, వాడి సంగతి ఏందో చూడు. గోబీ మంచూరియా, నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయిస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలను. నీకు మాటలు చాలవరా? లాఠీ చార్జే కరెక్ట్. చార్జ్! ఎన్ని లాఠీలు విరిగినా ఒక్క అంగుళం కదలలేదు. వీడిని ఇక్కడి నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు. రై ఉంటావు ఇసుకో. క్యాలీఫ్లవర్ ఇక్కడి నుంచి కలపాలని చూస్తే క్యాలీఫ్లవర్ తో సహా మొత్తం సజీవ దహనమే. ఏంటిరా నీ ఫ్యాన్ ఫాలోయింగ్? ఏం చేసినా ఎవడో కదలటం లేదు. వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నాడ్రా. రే కోనేరేతో క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకొని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచూరియా చేసుకునేది కాదురా. క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్, నిలువెత్తు నిలబడ్డ టవర్, శీల రక్షణకు వచ్చిన మహా క్లవర్ నేనేరా. కాశీలో రక్షతి రక్షత అన్న కాలీఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రా కాలీఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ కాలీఫ్లవర్. గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదలను. అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా కాలీఫ్లవర్ గురించి చర్చ, కాలీఫ్లవర్ గురించి రచ్చ. ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కాలీఫ్లవర్. మా కాలీఫ్లవర్ బాబుకి ఆ కాలీఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి? పవిత్రతకే పట్టుబట్టలేసిన కాలీఫ్లవర్ మనవడికే కట్టుబట్టలిప్పారే. భావనలా ఒంటరిగా వదిలేలేను, నేను వెళ్తాను అక్క. మా అమ్మ చావు బతుకులో అన్న ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడిపెంటమ్మా. పాపా, ఆ ప్యాంట్ జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళమ్మా. దేవుడు ఉన్నాడన్నా. ఆ మొండు మూలగాడికి అంత పాపులారిటీయా? రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ ఆ సీఎం రాజీనామా చేయాలి. దీని అమ్మ జీవితం. ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా. పొలకేదో వచ్చి పొలకా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు. ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా. సార్, కాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడు సార్. ఎవడయ్యా? డీజీపీ వాడు టెంపర్ మూర్తి సార్. ఏమయ్యా డీజీపీ వాడి కాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా. సలహా చెప్పవే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగా అన్నట్ట. వెనకటికి నీలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అన్ని ఫారెస్ట్ కు పంపింది. మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్. సామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే. టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్సూచి. తప్పదా నా చెప్ప? తప్పదు సార్. వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి. ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది. దెబ్బకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు. ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారో చూద్దాము. ఒకసారి కెమెరా ఇవ్వరా, బాత్రూమ్ తీసుకోరా. ఏమయ్యా, ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజార్లో కూర్చోబెడతారా? ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా, రెండు ఆలు లాంటివి. అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా? కనీసం ఓ పంచ, కనీసం ఓ లుంగి, కనీసం ఓ జేబుగుడ్డ అంటే కర్చీఫు ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా. ఎంత పాపంరా! ఏమ్మా, నీ భర్తకి రెండు కాళ్ళు లేవా? మధ్యలో మగతనం లేదా? ఏమయ్యా కానిస్టేబుల్, ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా? మీరే గనుక పరువు గల మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా, ఎంత గుడ్డు ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా. లొట్టపిట్ట రాజా, నీ పరువుని ఇలా 10 మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు, నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఓకే ఓకే, ఈ దుర్యోధన దుస్సాహసన దుర్వినీతి లోకల్లో మానభంగ పర్వంలో రాస్తున్న అమరో భారతం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే కర్మస్థానం కాదిది, జన్మస్థానం. మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. నాన్న కాలీఫ్లవర్, ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు ఈ నగ్న ప్రదర్శన? మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్. నీ పోరాటంలో అర్థం ఉంది, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా. ఇల్లు కట్టాలంటే ముందే చేయాలి, పునాది తీయాలి సార్. పునాది తవ్వాలంటే ఏం చేయాలి? ప్లాన్ ఉండాలి. కదా ఇక్కడ భోసిమలతో కూర్చొని రచ్చ చేస్తే చట్టం రాదు రాజా, నీరసం వస్తుంది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం. ముందు ఆ ముగ్గురు జగజ్జంత్రీలను పట్టుకుందాం, తగిన శిక్ష పడేలా చేద్దాం, అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం. కాబట్టి నా లొట్ట పిట్టరాజా, ఓ అన్నగా చెబుతున్నా, తిన్నగా నాతోరా, గొడుగులా నీకు నీడలా ఉంటా, గూగుల్లా నీకు గైడ్ చేస్తా, నన్ను నమ్ము రాజా. నమ్ముతాను సార్. నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది. మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్. శభాష్ బుడంకాయ రాజా. అమ్మా లేచి కూర్చో. అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలీదా? రేపో మాపో పోయేదాన్ని, నాకెందుకమ్మా? నీకేం కాదమ్మా, మన ఆకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈ రోజు ఓ అన్న తినటానికి ఇచ్చాడు. నువ్వంటావుగా మనం మోసపోయామే కాని మోసం చేయలేదు అని. మోసపోయిన వాళ్లకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా.